ఎవరితో సహవాసం చేయకూడదు అంటే బైబిల్ చెబుతుంది కాబట్టి వీటిని మీరు ఆచరించగలిగితే ఎవరితో చేయకూడదో వాటిని చేయకుండా ఉండగలిగితే దేవుని దీవెనలు పొందుకుంటావు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుని యొక్క నడిపింపును పొందుకుంటావు ఆయన అభిషేకుని మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంటే దేవుడు చెప్పిన మాటకు మనం స్పష్టంగా లోబడి ఉండాలి యోగు గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చదివితే అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన నివసించిన జ్ఞానులు చెప్పిన బోధన నీకు తెలిపెదను బోధన నీకు తెలిపేదను ఈ మాటను ఆలోచన చేస్తే అన్యులతో సహవాసము చేయక అనే మాట అక్కడ రాయబడింది అంటే మన యొక్క సహవాసం ఎవరితో ఉండకూడదు అనమాట అన్యులతో ఉండకూడదు ఇప్పుడు అన్యులంటే అంటే వాళ్ళు ఎక్కడుంటారు వారు ఏ దేశంలో ఉంటారు ఏ రాష్ట్రంలో ఉంటారు ఏ జిల్లాలో ఉంటారు వాళ్ళకంటూ ఓ సెపరేట్ రాష్ట్రం ఏమైనా ఉందా ఏమైనా జిల్లా ఉందా అసలు అన్యులంటే ఎవరు బైబిల్ ప్రకారం అన్యులు అంటే దేవుని ఎరుగని వారు ఇది దాని అర్థం అంటే అన్యులంటే వాళ్ళ మీద ఏదో లేబుల్ ఉంటుంది అనుకోకండి అన్యులు అంటే దేవుణ్ణి వారు దేవుణ్ణి తెలుసుకొని వారు దేవుని ప్రేమను గుర్తించిన వారు వారితో మాట్లాడకూడదు అని బైబిల్ చెప్పట్లేదు ఒకవేళ వారు టీ ఇస్తే తాకకూడదు బైబిల్ చెప్పట్లేదు ఒకవేళ భోజనానికి పిలిస్తే వెళ్ళకూడదు అని బైబిల్ చెప్పట్లేదు కానీ సహవాసం దగ్గరికి వచ్చేసరికి అంటే ద టైమ్ యూ స్పెండ్ విత్ దెమ్ వారితో నువ్వు గడిపే సమయము చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం ఆ సమయంలో నీవు వారిని ఎంతగా ప్రభావితం చేస్తావో తర్వాత విషయం కానీ వారు మాత్రం నిన్ను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు వారి ఆలోచనలు వారి తలంపులు ఇవన్నీ కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి అందును బట్టి దేవుని ఎరుకుని వారితో నువ్వేం చేయకూడదు సహవాసం చేయకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది చాలామంది ఈ రోజుల్లో నాస్తికులతో సహవాసం చేసేవాళ్ళు ఉంటారు నాస్తికులు ఉంటారు కొంతమంది దేవుడు లేడని వాదించేవాళ్ళు దేవుడు ఉంటే మాకు చూపించండి దేవుడు ఉంటే ఎక్కడున్నాడు దేవుడు మంచోడైతే చెడు ప్రపంచంలో ఎందుకుంది దేవుడు మంచోడైతే సాతాన్ని ఎందుకు చంపట్లేదు ఇలాంటివన్నీ వాళ్ళు రేచ్ చేసి మనం ఐదు నిమిషాలు వాళ్ళతో కూర్చున్నామంటే చాలు మనకు కూడా అనిపిస్తుంది నిజంగా దేవుడు ఉన్నాడంటావా నిజంగా యేసుగురవు దేవుడైనా జాన్విసిల్ గారు చెబుతున్న ఇవన్నీ నిజమేనా బైబిల్ వాస్తవమేనా అని అనిపించేంతగా వారిని బ్రెయిన్ వాష్ చేస్తారు కారణం తెలుసా కొన్నిసార్లు అపవాది వారిని చాలా బలంగా వాడుకుంటాడు మీకు తెలుసా దేవుడు తన మనుషులను బలంగా వాడుకున్నట్టుగానే అపవాది కూడా కొందరుని ఏం చేసుకుంటాడు చెప్పండి వాడుకుంటాడు వాడికి ఉద్దేశం నిన్ను విశ్వాసంలో వెనక్కి తీసుకెళ్ళాలని అందును బట్టి దేవుని ఎరుగుని వారుతును ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎంతవరకును వారితో మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా వారితో ప్రవర్తించడం వారి యొక్క తత్వజ్ఞానం కానీ లేకపోతే వారి ఫిలాసఫీ కానీ వారి మనసులో ఉన్న భావాలను తలకెక్కించుకుంటే కొంతకాలానికి నీవు కూడా అటువైపుగా వెళ్ళిపోతూ ఉంటావు అనే విషయం గుర్తించేయాలి అందరు బట్టి అన్యులతో సహవాసం చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వారితో సహవాసం చేస్తే వచ్చే పరిస్థితి ఏంటో కీర్తన గ్రంథం నూట కీర్తన ముప్పై ఐదో వచనంలో ఒక మాట రాస్తుంది చాలా క్లియర్గా ఇవి నా మాటలు కాదు దేవుని మాటలు కొంతమందిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతుండే రోజున మీ జీవితంలో ఈ విషయంలో సరి చేసుకోవాలని దేవునికి ఆలోచన అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని ఏమి నేర్చుకున్నారంట అంటే నువ్వు అన్యులతో సహవాసం చేస్తే ఏం జరుగుద్దు అనమాట వారి క్రియలు నేర్చుకుంటావు ఇట్స్ ఎ టైం ఆఫ్ లెర్నింగ్ ఇది నేర్చుకునే సమయం అనమాట నువ్వు ఎంత ఎక్కువగా వారితో సహవాసం చేస్తూ ఉంటావో వారి క్రియలు నీకు అబ్బుతూ ఉంటాయి వారి క్రియలు నువ్వు నేర్చుకుంటూ ఉంటావు చాలా జాగ్రత్త సుమ దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది ప్రభువు చాలా స్పష్టంగా ఇస్రాయేల్ ప్రజలతో తన ప్రజలతో చాలా స్పష్టంగా తెలియజేశాడు అన్యులతో సహవాసం చేసే విషయంలో చాలా క్లియర్గా దేవుడు మాట్లాడాడు ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చి కూడా చదవండి అందులో ఎంత క్లియర్ గా దేవుడు మాట్లాడాడో ఆ మాటను కూడా ఆలోచన చేద్దాం మోయాబీలు హృదయములను దేవతల తట్టు వారితో సహవాసము వారితో నువ్వేం చేయకూడదు సహవాసము చేయకూడదు అని దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు ఏం జరుగుద్దట ఐదు రకాల ప్రజలను అక్కడ ప్రస్తావించాడు ఐదు రకాల జాతులను అక్కడ ప్రస్తావించాడు అమోనీయులు మోయాబీలు ఆ తర్వాత ఆ యథోమీలు సీదోనీలు ఇలాంటి వారందరూ కూడా తమకు ఇష్టమైన వారిని తమ చేతులతో కల్పించుకున్నారు తమకిష్టమైన వాటిని తమ చేతులతో నిర్మించుకున్నారు కనుక వారితో మీరు మింగిల్ అయితే సహవాసం చేస్తే వారు ఏం చేస్తారో తెలుసా తమ దేవతల తట్టు నీ హృదయాన్ని ఏం చేస్తారు త్రిప్పేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు నందు ప్రదేవుని బిడ్డలారా మనం ఎవరితో ఎక్కువగా సహవాసం చేయకూడదు అంటే అన్యులతో ఎక్కువగా సహవాసము చేయకూడదు మరి సాహవాసం చేయనప్పుడు మరి వారికి ఎలా సువార్త చెబుతామండి అంటే దేవుడు లేకుండా సెలవిస్తూ ఉంది సువార్త చెప్పేంత వరకు ఓకే సువార్త ప్రకటన వరకు దేవుడు మనకు అనుమతించాడు దేవుని వాక్యాన్ని బోధించడం సువార్త ప్రకటించే వరకు ఓకే కానీ ఇంక అంతకు మించి వారి యొక్క అభిప్రాయాలతో ఏకీవించడం వారి ఆలోచనలతో ఏకీవించడం వారు చెప్పిన దానికల్లా ఊకొట్టడం నువ్వు నేర్చుకున్నావంటే కొంతకాలానికి వారు నిన్ను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు అనే విషయాన్ని గుర్తించాలి అందును బట్టే అలాంటి స్నేహము అలాంటి పరిచయం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది